హాయ్ ఫ్రెండ్స్, మీరు కరోనా వైరస్ గురించి చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు, ఇప్పుడు దాకా చాలా వీడియోలు చూసుంటారు. కానీ కరోనా వైరస్ గురించి చాలా 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 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో. ఈ కరోనా వైరస్ అనేది ఇప్పుడు కొత్త వచ్చింది కాదండి, ఎప్పుడో ఉన్నదే. కానీ ఇప్పుడు ఈ జబ్బు అనేది ముదిరి పాముల నుండి గబ్బలాల నుండి సోకడం ప్రారంభించింది. ఈ కరోనా వైరస్ కి ఆరుగురు సిబ్లింగ్స్ ఉన్నారు. ఆరుగురు సిబ్లింగ్స్ అంటే మన భాషలో ఆరుగురు అక్క చెల్లెలు అని అర్థం. ఈ ఆరుగురు అక్క చెల్లెలకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. దీనిలో ఒక గ్రూప్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. మీకు సాధారణంగా జలుబు దగ్గు వస్తుంది. మీకు దీనిలో తెలియని విషయం ఏంటంటే, ఆ సాధారణ జలుబు దగ్గు ఈ కరోనా వైరస్ వల్లే వస్తుంది. ప్రజెంట్ ఉన్న కరోనా వైరస్ ని నోవల్ కరోనా వైరస్ 2019 అంటారు. సో ఈ కరోనా వైరస్ పాతుకున్న కరోనా వైరస్ కన్నా ముదిరిపోయి వచ్చింది. సో ఈ కరోనా వైరస్ ఏం చేస్తుంది? ఈ కరోనా వైరస్ ని చూసి ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి? యుఎస్ఏ లాంటి దేశాలు చాలా చాలా భయపడుతున్నాయి. వన్స్ ఈ కరోనా వైరస్ అనేది మన ఊపిరితిత్తులకు చేరుకుందంటే మనకి న్యూమోనియా కాస్ట్ చేస్తుంది. సో న్యూమోనియా అంటే ఏంటి? మీరందరూ వినే ఉంటారు, ఊపిరితిత్తులు నీరు చేరి పలాన వ్యక్తి బాధపడుతున్నాడు, పలాన వ్యక్తి చనిపోయాడు, ఇలా చాలా చాలా మీరు వినుంటారు. ఆ నీరు చేయటంనే న్యూమోనియా అంటారు. అసలు నీరు ఎలా వస్తుంది? ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి ఎంటర్ అయిందంటే మన బాడీ డిఫెన్సివ్ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. ఆ డిఫెన్సివ్ మెకానిజం చేసే పరిణయంలో మన ఊపిరితిత్తులోకి నీళ్లు చేరుతాయి. ఆ నీరునే ఇన్ఫ్లమేటరీ ఎక్సిడేట్ అంటారు. సో న్యూమోనియా వల్ల మన ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. ఈ కరోనా వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా 11,953 మందికి సోకింది. చైనా విషయానికి వస్తే 11,821 మందికి సోకింది. చైనాలో మరణించిన వాళ్ళ సంఖ్య 259. మన భారతదేశం విషయానికి వస్తే ఇప్పుడు దాకా 2 వ్యక్తులు ఈ కరోనా వైరస్ బారిన పడ్డారని తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఈ కరోనా వైరస్ కి ఏ మందు కనుక్కోలేదు. సో ఈ వైరల్ అటాక్ అయిన మనిషిని ఎలా కాపాడుకోవచ్చు? వన్స్ ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి వచ్చిందంటే మన బాడీ డిఫెన్సివ్ మెకానిజం యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తుంది. సో ఈ యాంటీబాడీస్ యాక్టివేట్ అవడానికి కనీసం 1 వీక్ పడుతుంది. ఈ లోపల మనిషి ఉండొచ్చు, చనిపోవచ్చు. సో మన డాక్టర్లు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ యాంటీబాడీస్ ని ఇండ్యూస్ చేస్తారు. ఏ వైరస్ అయినా ఏ బ్యాక్టీరియా అయినా మన బాడీలోకి ఎంటర్ అయ్యి మల్టిప్లై అవ్వాలి. ఈ మల్టిప్లై అవుతేనే జబ్బు ముదురుతుంది. సో ఈ మల్టిప్లికేషన్ అనే ప్రాసెస్ ను మనం ఆపగలిగితే ఈ జబ్బును ఆపచ్చు. మీరు వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మీరు మాస్క్ యూజ్ చేయాలి. సో ప్రతి మాస్క్ మిమ్మల్ని సేఫ్టీగా చూస్తుందా అంటే బిగ్ నో అని చెప్పాలి. నా సజెషన్ ప్రకారం మీరు N95 రెస్పిరేటర్ అనే మాస్క్ యూజ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సెకండ్ విషయానికి వచ్చేసరికి మీరు ఆహారం తినే ముందర 20 సెకండ్లు ఖచ్చితంగా మీరు చేతులు కడుక్కోవాలి. మూడో విషయానికి వచ్చేసరికి మీరు ఎవరైనా తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ వాళ్ళ నుండి దూరంగా ఉండడం మంచిది. అండ్ నాలుగో విషయం వచ్చేసరికి మీరు ఎప్పుడైనా తుమ్మేటప్పుడు లేదా తగ్గేటప్పుడు ఇలా అడ్డు పెట్టుకోవడం చాలా మంచిది. ఐదో విషయం ఏంటంటే మీరు బాడీని డిహైడ్రేట్ చేసుకోకుండా ఉండడం చాలా మంచిది. సో మీరు ప్రతి గంటకి ఎంతో కొంత కొంచెం చిప్పిన వాటర్ తాగడం చాలా మంచిది. It's not about personality matrices and charts. It's all about the bumps in your heart. మా వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ చాలా మందికి రీచ్ అవ్వాలి అంటే షేర్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబర్స్ కావాలి మెయిన్. మనం 1000 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మన టార్గెట్. మన 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతే టెక్నికల్గా ఇంకా చాలా మారుద్దాం అనుకుంటున్నాం, ఇంకా చాలా డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాము. సో మన సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి. అదే కాకుండా ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కింద సెక్షన్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. మన ఎడిటింగ్ ఎలా ఉంది, మా ఎక్స్ప్రెషన్లో ఎలాంటి తప్పులు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్న అంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోకి మేము ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేస్తాము, సాటిస్ఫాక్టరీగా చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.